మహబూబ్ నగర్ లో బీజేపీ బాద్షా ఎవరు లోక్సభ ఎంపీ సీటు లేదంటే జితేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుందా మహబూబ్ నగర్ సీట్ కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు అధిష్టానం ఆలోచన ఎలా ఉంది మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఫస్ట్ లో ఎవరి పేరు రాకపోవడంతో సస్పెన్స్ నెలకొంది నాకంటే నాకే వస్తుందంటూ అటు డీకే అరుణ ఇటు జితేందర్ రెడ్డి ఇద్దరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు అధిష్టానంపై నమ్మకం ఉందంటూ సేమ్ స్క్రిప్ట్ చదువుతున్నారు కార్యకర్తలు అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఇరువురు ప్రచారానికి సిద్దమవుతున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణకు ఫస్ట్ జాబితాలో సీటు కన్ఫర్మ్ కాకపోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది పార్లమెంట్కి పోటీ చేయాలని అసెంబ్లీ సీటు త్యాగం చేసిన ఆమెకు సీటు కన్ఫర్మ్ అవుతుందనుకున్నారంతా కాని అనూహ్యంగా మొదటి జాబితాలో డీకే అరుణ పేరు రాలేదు ఇప్పుడు ఆమె ఆశలన్నీ రెండో జాబితాపైనే పెట్టుకున్నారు ఆమె సీటు విషయంలో కిషన్ రెడ్డి సహా పలువురు పెద్దలతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే సీటు విషయంలో ఇప్పటికీ ధీమాగా ఉన్నారు డీకే అరుణ సీటు కోసం జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నప్పటికీ తనకే వస్తుందంటున్నారు పార్లమెంటుకి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ సీటును జితేందర్కి వదిలేశానని పదే పదే గుర్తు చేస్తున్నారు అంటే పార్టీ అధిష్టానానికి అన్నీ తెలుసు టికెట్ అంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేబూనార్ టికెట్ మహబూనార్ అసెంబ్లీ గురించి నేను అడిగినాను మహబూనార్ పోటీ చేస్తా అని జితేందర్ రెడ్డి గారు చేస్తారంటే నేను వదిలేశాను దాన్ని పట్టుబట్టలేదు సో ఈసారి ఖచ్చితంగా ఎంపీ కావాలి ఖచ్చితంగా గెలవాలి అని జిల్లా వ్యాప్తంగా కూడా పనులు చేశాం కాబట్టి ప్రజల లోపల గుర్తింపు ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో డీకేఆర్ అంటే గుర్తిస్తారు కాబట్టి పార్లమెంట్ జితేందర్ రెడ్డి సైతం సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అరుణ కంటే డబుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ఆయన కార్యకర్తల సమావేశమైనా ప్రెస్ మీట్ అయినా చిట్చాట్ అయినా సీటు కన్ఫర్మ్ అంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు సీటు కోసం ఢిల్లీలో పూజలు ట్విట్టర్ వేదికగా మెసేజ్లతో అధిష్టానానికి నేనున్నానంటూ హింట్లు ఇస్తున్నారు మరోవైపు ఆయనకున్న పలుకుబడిని ఉపయోగిస్తూ ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది ఇక రెండో లిస్ట్ రిలీజ్ కావడమే ఆలస్యం పేరు పక్కా తేలుస్తా అందరి లెక్క అన్నట్లు వ్యవహరిస్తున్నారు జితేందర్ రెడ్డి మొత్తంగా మహబూబ్ నగర్ ఎంపీ సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది జితేందర్ రెడ్డికి సీట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ జాబితాలో డీకే అరుణ పేరుని అనౌన్స్ చేయలేదని కొందరంటోంటే ఎంపీగా పోటీ చేసేందుకు అసెంబ్లీ సీటుని త్యాగం చేసిన జాతీయ అధ్యక్షురాలనీ కాదని జితేందర్ రెడ్డికి ఎలా ఇస్తారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు మరి సస్పెన్స్కు తెరపడాలంటే బీజేపీ రెండో జాబితా రిలీజ్ కావాల్సిందే